అందరికీ నమస్కారం వృశ్చిక రాశి వారికి మూడు అతిపెద్ద శుభవార్తలు వింటారు ఈ సమయంలో ఇది వీరి పూర్వ జన్మ సుకృతంగా గోచరిస్తోంది ఇక వీరి కెరియర్ లో దుమ్ము లేపనున్నారు దీంతో పాటుగా వృశ్చిక రాశి వారి జీవితంలో ఈ సమయంలో ఇంకా ఎలాంటి కీలకమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి మరి అవేంటో కూడా ఈ రోజు మన వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు మా ఛానల్ ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకునే తర్వాత పక్కనే ఉన్న ను ట్యాప్ చేసి ఆల్ అనే బటన్ ను అప్డేట్ చేసుకోండి ఇక మీరు చేసే ప్రతి లైక్ మా ఛానల్కు ఎంతో ఎంకరేజింగ్ గా ఉంటుంది ఇక వీడియోలోకి వెళ్తే విశాఖ నక్షత్రం నాలుగవ పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు వృష్టిక రాశికి అధిపతి కుజుడు రాశి చక్రంలో వృష్టిక రాశి ఎనిమిదవది లక్షల రీత్యా ఈ వృష్టిక రాశి స్థిరమైంది అంటే ఈ రాశి వారి అంచనాలు నిర్ణయాలు చాలా ఖచ్చితంగా ఉంటాయి ఊగిసలాడే ధోరణి వీధిలో వీరికి పెద్దగా కనిపించదు తత్వరీత్యా వృష్టిక రాశి వారిది జల స్వభావం అందుకని బయటపడకుండా పనులు చక్కబెట్టుకుంటారు అటువంటి స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు వృషిక రాశివారు రహస్యంగా వ్యవహారాలు చక్కబెడతారు ఏవి జరిగిపోయినవి ఏవి జరగాల్సినవి అనే స్పష్టమైన ఆలోచనతో ముందుకు వెళ్తారు వృష్టి రాశి వారి గురించి ఒక విషయాన్ని స్పష్టంగా గమనించుకోవాల్సి ఉంటుంది వృషికం అంటే తేలు అంటే దాని యొక్క గుణాలు కూడా వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారిని ఎవరైనా బాధ పెట్టారనుకోండి దాన్ని గుర్తు పెట్టుకుని సమయం వచ్చేదాకా ఎదురు చూసి దెబ్బకు దెబ్బ తీస్తారు కనుక ఈ రాశి వారితో ఎవరైనా తగాదా పెట్టుకోవాలంటే మాత్రం ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి ఇక రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడ్డానికి అందంగానే ఉండడం కాదు ఇతరులు చూడగానే వారి కష్టాలను కూడా వీళ్లతో పంచుకునేలా ఉంటారు రాశి వారు మిత్రత్వాన్నే ఎక్కువగా కోరుకుంటారు ఇక ఈ రాశి వారు జీవిత భాగస్వామిని పిల్లలను ఎక్కువగా ప్రేమిస్తారు వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అదేవిధంగా వృష్టిక రాశి వారికి ఉమ్మడి స్వభావం ఉమ్మడి కుటుంబం అంటే చాలా ఇష్టం ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి ఎక్కువగా ఇష్టపడతారు స్నేహితులను ఎలా గౌరవించాలి అనేది కూడా వీళ్లకి బాగా తెలుసు వృశ్చిక రాశి వారికి దేవుడి మీద లోతైన నమ్మకం ఉంటుంది ఈ కారణం వల్ల ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిరుత్సాహపడకుండా ముందుకు సాగిపోతారు జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు నక్షత్రాన్ని బట్టి చూస్తే గనక విశాఖ నక్షత్రంలో పుట్టినవారు అధిక చాతుర్యాన్ని కనబరుస్తారు వీరికి చక్కని వాగ్దాటి ఉంటుంది ఈ నక్షత్రం వారు తెలియని విషయం కూడా తమకు బాగా తెలిసినట్లుగా మాట్లాడతారు ఇండియన్ నిగ్రహం ఉన్నప్పటికీ ఈర్ష్య స్వభావం వీళ్లలో ఎక్కువ విశాఖ నక్షత్రంలో పుట్టిన వారికి ప్రతి పనిలోనూ అనుమానాలుంటాయి ఈ నక్షత్రంలో పుట్టిన వారికి గర్వం కూడా అధికంగా ఉంటుంది ఇక అనురాధ నక్షత్రంలో పుట్టిన వారు విద్య వినయం వివేకం ఇలాంటివి కలిగి ఉంటారు అధిక ఉత్సాహాన్ని కలిగి ఉంటారు ఉపన్యాసాలు చేయడంలో వీరికి వీరే సాటి అని చెప్పొచ్చు సంచార స్వభావాన్ని కలిగి ఉంటారు ఇంట్లో బయట రాణిస్తారు ఈ అనురాధ నక్షత్రంలో పుట్టిన వారు ఎంతో మృదు మధురంగా మాట్లాడతారు ఇక జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన వారి యొక్క విషయానికి వస్తే గనక వీళ్ళకి ఎక్కువగా కోపం ఉంటుంది అయినా కూడా అల్ప సంతోషులు అని చెప్పొచ్చు అయితే వీరికి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా చల్లబడిపోతారు వీరు మంచి ధర్మగుణం కలిగి ఉంటారు అదేవిధంగా వ్యవహారిక జ్ఞానం ఎక్కువగా ఉంటుంది ఆధునిక విద్య వినూత్న వ్యాపారాలలో శ్రద్ధా రాణింపు ఉంటాయి సంఘంలో పేరు ప్రతిష్టలు కలిగి ఉంటారు ఉన్నత స్థానాలను సాధిస్తారు దైవభక్తి శ్రద్ద కలిగి ఉంటారు ఆర్థిక వనరులు చేకూర్చే ఒప్పందాలు వాగ్దానాలు కుదురుతాయి శనిగ్రహ అనుగుణత కోసం ప్రతినిత్యం కాలభైరవాష్టకం హనుమాన్ చాలీసా పారాయణం చేయండి నెలకు ఒకసారైనా శనికి తైలాభిషేకం చేయించండి భూముల వ్యవహారాలు వివాదస్పానం కాదంత వరకు కూడా మీకు ఎలాంటి సమస్యలు రావు ఇక జీవిత భాగస్వామి విషయంలో ఎలాంటి అరమరికలు లేకుండా చక్కగా ఉంటారు అయితే మీ ద్వారా ప్రయోజనం పొందిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అంటే ముఖ్యంగా మీ స్నేహితులు సన్నిహితులు మిమ్మల్ని శత్రువులుగానే చూస్తారు కనుక వాస్తవాలను గ్రహించి స్నేహితులకు స్వస్థ చెప్పండి లేదంటే జీవితంలో చాలా నష్టపోతారు ఇక జీవిత భాగస్వామి చెప్పిన విధంగా పనులను కాదనకుండా చేస్తారు వారికి ఇవ్వాల్సిన గౌరవాన్ని సముచిత స్థానాన్ని ఇస్తారు సంతానం మనోభావాలను గౌరవిస్తారు ప్రేమ పెళ్లిళ్లు లాంటి వ్యవహారాలలో కఠినంగా వ్యవహరిస్తారు ఇక జిల్లెడు వర్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయడం వల్ల విఘ్నేశ్వరుని అనుగ్రహం ఉంటుంది జ్యేష్ఠ సంతానం విషయంలో ప్రత్యేకంగా జాగ్రత్తలు అవసరం పని సామర్థ్యం నేర్పరితనం మిమ్మల్ని నిలబడతాయి మీ వాళ్లకు ప్రభుత్వ పరంగా లబ్ది చేకూరుతుంది అనుకున్న కార్యక్రమాలు అభివృద్ది సంతృప్తికరంగా ఉంటాయి స్థాయికి తగని వ్యక్తులను ప్రోత్సహించారన్న అపవాదొస్తుంది ఆర్థిక పరిస్థితి కూడా అనుకూలంగా ఉంటుంది వృత్తి వ్యాపారాలలో ఉద్యోగంలో మీ ప్రత్యేకమైన శైలిని నిలబెట్టుకుంటారు ఆదాయం పెంచుకునే మార్గాలు కనిపిస్తున్నాయి ఇతరులు చేయాల్సిన శ్రమ మీరు చేయాల్సి వస్తుంది సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది ఇక పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు స్థిరాస్తుల అభివృద్ది బాగుంటుంది వ్యాపారంలో లాభాలు బాగుంటాయి విద్యా సంస్థలు సామాజిక సేవా సంస్థలు లోహపు వ్యాపారుల అనుకూల ఫలితాలు లభిస్తాయి ఇక చేతి వృత్తుల వారికి మంచి ఫలితాలు సూచిస్తున్నాయి ముఖ్యంగా అమ్మకాలు కొనుగోళ్ల విషయంలో మీ ఓర్పు సహనం మాటల చాతుర్యం వల్ల లాభపడతారు ఇక ముఖ్యంగా ఈ సమయంలో మీకు మూడు శుభవార్తలు వినబోతున్నారు అవి ఏంటంటే మీ కెరియర్ ఇంకా మీ దాంపత్య జీవితం దీంతో పాటుగా మీ వ్యాపారం కూడా ఈ మూడు విషయాల్లో మీరు కీలకంగా కొన్ని శుభవార్తలు వినబోతున్నారు ముఖ్యంగా మీ కెరియర్ లో ఉన్నత స్థాయికి చేరుకునేందుకు ఇంకా విద్యా ఉద్యోగ ఈ ఫలితాలన్నిటిలో కూడా ఉన్నతంగా ఎదగడానికి మీకు ఈ అవకాశాలనే ఎదురొస్తున్నాయి ఇక మీరు విదేశాలలో ఎప్పటి నుంచో చదువుకోవాలని ఆశపడుతున్న వారికి ఈ సమయంలో మీకు వీసా దక్కుతుంది దీంతో పాటుగా మరొక శుభవార్త ఏంటంటే మీ దాంపత్య జీవితం ఇప్పటి వరకు మీ దాంపత్య జీవితంలో ఎన్నో కలహాలు మరెన్నో కొట్లాటలు ఉంటూ ఉంటాయి దాంతో మీ జీవితం విరక్తి చెంది మీ భాగస్వామికి కూడా విడాకులు ఇచ్చి మీరు విడిపోవాలని ఆలోచిస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా ఈ సమయంలో మీరు కాస్త ఓపిక పట్టండి మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది మీ భాగస్వామితో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి వారితో ఎంతో ఆనందంగా ఉంటారు ఇక ఈ సమయంలో ఈ జీవితం గురించి మీ కుటుంబ సభ్యుల నుంచి కూడా మంచి మద్దతును పొందుతారు ఇక మూడవది వ్యాపారం మీరు పెట్టిన వ్యాపారం ఎలాంటిదైనా కానివ్వండి మీరు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది గుర్తుపెట్టుకోండి అందుకే ఈ సమయంలో మీరు మీ వ్యాపారం ఎదగడానికి అభివృద్ధి చెందడానికి కూడా ఉన్నతంగా కష్టపడండి మీరు ఎంత కష్టపడితే మీరు అన్ని లాభాలని చేకూర్చుకుంటారు ఇక మీరు పెట్టిన వ్యాపారం ఏదైనా సరే అది ఖచ్చితంగా మీరు విజయవంతం అవ్వేందుకు మాత్రమే మీ కలల్ని సాకారం చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు మీకు ఎదురొస్తాయి అయితే ఇదంతా కూడా మీ పూర్వజన్మ సుకృతమని గుర్తుపెట్టుకోండి అందుకే మీరు ఆ భగవంతుడికి ఎప్పుడూ కూడా కృతజ్ఞతగా ఉండండి ఇక దీంతో పాటుగా మీరు నిజాయితీగా స్పష్టంగా మాట్లాడడం వల్ల వైరి వర్గం కూడా మీ మీద ఇక అకారణంగా ద్వేషాన్ని పెంచుకోకుండా ఇక చాలా జాగ్రత్తగా ఉంటారు గుర్తు మీ నిజాయితీ ఇంకా మీ స్పష్టంగా మాట్లాడే తత్వం అనేది మీరు ఎప్పుడూ కూడా వదిలిపెట్టద్దు ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఈ విధానాన్ని మాత్రం మీరు వదిలిపెట్టద్దు ఇక మీ సన్నిహిత సహచర వర్గంలో ఉండేవారి వల్ల మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు మీ కుటుంబ సభ్యులు ఇంకా స్నేహితులతో కాస్త సమయాన్ని ఎంతో చక్కగా గడుపుతూ ఉంటారు ఇక హనుమంతుణ్ణి పూజించి హనుమాన్ చాలీసా పఠిస్తూ ఉండండి సర్వాష్టక కలశాన్ని పూజించి ఇది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఎన్నో సందర్భాలలో కూడా నిరూపించబడింది ఇక రాగి పాత్రలో నీటిని తీసుకుని అందులో ఎర్రని బియ్యాన్ని వేయండి ఈ విధంగా వేసిన తర్వాత వచ్చే నీటిని ప్రతిరోజు కూడా సూర్యునికి సమర్పించడం వల్ల మీకున్నటువంటి సకల దోషాలు కూడా తొలగిపోతాయి గుర్తుపెట్టుకోండి మీకు దోషాలన్నీ తొలగిపోయి చక్కని ఇంకా ఎన్నో మీ జీవితానికి ఉపయోగపడేటటువంటి అభివృద్ది అవకాశాలు మీకు ఎదురవుతాయి ఇక మీ ఇంట్లో ఎప్పుడూ శ్రీయంత్రాన్ని అమర్చుకోండి దాని ముందు నెయ్యి దీపం పెట్టి శ్రీ మహాలక్ష్మి మంత్రాలను ప్రతిరోజు పఠించడం వల్ల మీకు ఎంతో మంచి అవకాశాలు వస్తాయి ముఖ్యంగా అష్టైశ్వర్యాలు ఇంకా ఆయుష్ ఆరోగ్యం ఇవన్నీ కూడా మీకు ప్రసాదించబడతాయి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎక్స్ప్లనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోను షేర్ చేయండి ధన్యవాదాలు